టాలీవుడ్ తో పాటు అన్ని భాషల ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎన్ని రికార్డులను బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే అన్న డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో నడుస్తుంది. ఇక పుష్ప మేనియా తర్వాత ప్రతి ఒక్కరూ పుష్ప 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ ను డెవలప్ చేసే పనిలో ఉన్న విషయం మనకు తెలిసిందే. పుష్పను మించి పుష్ప 2పై అంచనాలు ఉండటంతో సుకుమార్ ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. షూటింగ్తో కొద్దిగా ఆలస్యమైనా పర్లేదు, సినిమా మాత్రం అదిరిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇందుకోసమే సుకుమార్తో పాటు ఈ సినిమా కోసం మరో డైరెక్టర్ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా. ఉప్పెన చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ను అందుకున్న బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం వెయిటింగ్లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువు సుకుమార్తో కలిసి పుష్ప 2 కోసం వర్క్ చేస్తున్నాడట. ఇటీవల గీత ఆర్ట్స్ ఆఫీసులో సుకుమార్తో పాటు బుచ్చిబాబు వర్క్ జరుగుతుండగా అక్కడ గురు శిష్యులిద్దరూ దర్శనమిచ్చారట. సుకుమార్కు చేదోడు వాదడుగా స్క్రిప్ట్ విషయంలో సలహాలు కూడా ఇస్తున్నాడట బుచ్చిబాబు. ఇక దీంతో అభిమానులు ఉప్పెన లాంటి కథను చెప్పకపోయా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం ఏకంగా 350 కోట్ల రూపాయలను వెచ్చించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ కూడా 2nd week నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి 2023 ఉగాది సందర్భంగా ఉగాది బరిలో దించాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో బన్నీ సరసన, కన్నడ బీటీ రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుండగా మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫజిల్ ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నారు. మరో మలయాళీ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారన్న వార్త కూడా ప్రస్తుతం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది.